कांग्रेस पार्टी अधिकार चेपट्टाक सीएम केसीआर चेसिन अविनीतिपै विचारण चेपट्टि जैलुकु पंपडं खायमनि टीपीसीसी अधिकार प्रतिनिधि तेजवत् बेल्लैनायक अन्नारु। महबूबाबाद जिल्ला केंद्रंलोनि जिल्ला कांग्रेस पार्टी कार्यालयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो आयन मात्लाडुतू कांग्रेस अग्रनेत राहुल गांधी वरंगल्लो निर्वहिंचिन रैतु संघर्षण सभनु विजयवंतं चेसिन कांग्रेस पार्टी श्रेणुलकु धन्यवादालु तेलिपारु। ఈ సభతో కాంగ్రెస్ లో నూతన ఉత్తేజాన్ని నింపడమే కాకుండా పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చి రానున్న ఎన్నికలలో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు। ఇవాల వరంగల్ జిల్లా నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు చేసినటువంటి కృషి వల్ల అద్భుతంగా వరంగల్ సభ సక్సెస్ అయ్యింది। లక్షల మంది 40% కూడా గౌండ్కు చేరుకోలేకపోయింది। ఒక రోడ్కు 8 కిలోమీటర్లు, ఒక రోడ్కు 6 కిలోమీటర్లు, ఒక రోజుకు 4 కిలోమీటర్లు పోలీస్ వాళ్ళు టౌన్ లో రాకున్న వేకి లాపిన 3 4 5 కిలోమీటర్లు లైన్ గట్టినటువంటి పరిస్థితి। ఇంత పెద్ద ఎత్తున నిజంగా ప్రజలు రావడం అనేది కాంగ్రెస్ పార్టీ సక్సెస్ చూసి ఇవాల టిఆర్ఎస్ పార్టీ బెంబేలెత్తిపోతున్నది। 70 సీట్లు అనుకున్నాం, రేపు 100 సీట్లకు పోయేటటువంటి అవకాశం ఉన్నది। కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు కాబోతున్నది, అన్ని రకాల సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తది। అది పొడు భూముల సమస్య కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, మేమంటా ఉన్నాం 2 లక్షల రుణమాఫి ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నది। ధరణిని ఎత్తేస్తాం, ఇవాల నారాయణపూర్ లాంటి విలేజ్ లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నది। 15,000 రూపాయలు కూలీలకు ఇవ్వబోతున్నాం, కూలీలకు ఇవాల ఇవ్వాలనే నిర్ణయం ఇవాల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు। వరంగల్ డిక్లరేషన్ ను ఊరూర ప్రచారం చేస్తాం, రైతుల దగ్గరికి తీసుకుపోతాం, ప్రతి మనిషి దగ్గరికి తీసుకుపోతాం, ప్రజల్ని సన్నద్ధం చేస్తాం, టిఆర్ఎస్ చేస్తున్నటువంటి దోపిడీ విధానాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడ ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం। నా అల్లుణ్ణి తీసుకొని సోనియా గాంధీ గారు కాలేందుకు ముక్కిరో సమాధానం చెప్పాలి। మీ బతుకు చంద్రబాబు నాయుడు దగ్గర డిప్యూటీ స్పీకర్ ని అయ్యా, నీ అయ్యా స్థాయి ఏందో గుర్తుపెట్టుకో। తెలంగాణ ఉద్యమంలో రాకముందు కేసీఆర్ గారు ఇదే 1989లో అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఆ రోజు ప్రభుత్వం తెలంగాణ పదం వాడొద్దన్నప్పుడు కేసీఆర్ గారు ఏడున్నారు, ఆంధ్ర పెట్టుబడిదారుల జీతగాలు లెక్క ఉన్నాడు, వాళ్ళ మోచేతి నీళ్లు దాగుతున్నాడు, తెలంగాణ వైపు లేడు ఆ రోజు, ఆంధ్ర పెట్టుబడిదారులతో ఉన్నాడు। తెలంగాణను కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ 2000 సంవత్సరంలోనే సోనియా గాంధీ గారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని లేఖించినటువంటి పరిస్థితి ఉన్నది, స్వయాన తాను రాసినటువంటి స్థితి ఉన్నది। నేనంటా ఉన్నాను రాజకీయ ప్రయోజనాలు కోరుకోలే, సోనియా ఇవాళ నెహ్రూ కుటుంబం మీద మాట్లాడిందా, నేను అడుగుతా ఉన్నాను, నెహ్రూ కుటుంబం త్యాగం చేసింది, మోతిలాల్ నెహ్రూకు ఒక్కటే కొడుకు జవహర్లాల్ నెహ్రూ దేశ ఉద్యమానికి స్వతంత్రానికి ఇచ్చేసిండు, జవహర్లాల్ నెహ్రూకు ఒక్కటే కూతురు ఇందిరాగాంధీ దేశానికి ఇచ్చేసిండు, ఆమె దేశం కోసం చచ్చిపోయింది, ఆమెకి ఇద్దరు కొడుకులు, ఒకడు యాక్సిడెంట్లో చచ్చిపోతే ఇంకో కొడుకు రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అప్పచెప్పిండు। నేను అంటున్నా నీ ఇంట్లో చీమ కూడా దావాలి, ఈ రోజు వరకు 1200 మంది అమరవీరులు తెలంగాణ కోసం చచ్చిపోయారు మీరు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల। 2004లో గెలిచిన రోజే కనుక నేనంటున్నా మేము ఫిక్స్ చేస్తే కదా, నీకు కేంద్ర మంత్రి వచ్చింది, నీ బతుకేంది, నీ అయ్య బతుకేంది, మీ అయ్య గేడికేలు వచ్చింది 2004లో 52 సీట్లు ఇస్తే 26 సీట్లు గెలవని చాతగాని చౌటవు నువ్వు, 26 సీట్లు గెలవని చాతగాని చౌటవు నువ్వు, ఇవాళ నువ్వు చెప్తావు నీకు 8 ఎంపీ టికెట్లు ఇస్తే ఎన్ని గెలిచినావు, 4 గెలవలేనటువంటి వాడివి, మాకు రీతులు చెప్తావా, నీ బతికేదో చెప్తావా, ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఎన్ని గెలిచినావు నువ్వు, ఎన్ని ఇస్తే ఎన్ని గెలిచినటువంటి పరిస్థితి, 42 ఇస్తే 10 సీట్లు గెలిచినావు, ఇలా నీతులు గెలుపు గురించి మాత్రం మాట్లాడుతున్నాడు ఆయన। నో డౌట్ ఈ రాహుల్ గాంధీ గారు ఈ సంనాయకత బాధ్యత తీసుకున్న జరిగిన ఎన్నికల్లో 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఒక్కటి రెండు కాదు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది। బీజేపీ తనకున్నటువంటి కేంద్ర అధికారాన్ని ఉపయోగించుకొని కర్ణాటకలో రాష్ట్రాన్ని అధికారాన్ని గుంజుకుంది, మణిపూర్లో గుంజుకున్నది, మధ్యప్రదేశ్లో గుంజుకున్నది, గుజరాత్లో గుంజుకునే ప్రయత్నం చేసింది। నేనేమంటున్నానంటే ఇట్లా చాలా రాష్ట్రాల్లో రాజ్యాంగానికి తూట్లు పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ప్రజా బలంతో వచ్చినట్టు కాదు, రేపు జరగబోతున్నాయి జనరల్ ఎన్నికలు, కేంద్రంలో అధికారంలోకి వస్తాం, రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం, అందుకనే బెంబేలెత్తి మాట్లాడుతున్నటువంటి స్థితి ఉంది ఇవాళ। అందుకనే నెహ్రూ కుటుంబం గురించి కానీ గాంధీ కుటుంబం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు, వ్యాపారాలు చేయకుండా ప్రజల రక్త మాంసాల్ని అమరవీరుల రక్త మాంసాన్ని దోచుకున్నటువంటి దొంగలు మీరు అని చెప్పదలుచుకున్నాను నేను, అందుకనే రేపు మై బాధ వచ్చే ముందు నీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ రైతులు చచ్చిపోయారు, ఆ రైతు కుటుంబాలకు ఒక్కొక్కలకు 25 లక్షలు ఎక్స్క్రేజ్ ప్రకటించు, ఆ 29 కుటుంబాల్ని కలువు ఆదుకుంటానే ధైర్యమే, ఇవాళ ఒక్కొక్క రైతు మిర్చి తోట వేసిన వాళ్ళు 82,000 ఎకరాలు ఇస్తే దాదాపు 70% పంటలు కష్టపడి 2 రోజుల రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేసినాయి। తెలంగాణ ప్రజలు ఏం ఆకాంక్షించిండ్రో, ఏమైతే కోరుకున్నారో
ఏమైతే అనుకుంటున్నారో వాళ్ళ మనసుల్లో ఏ భావాలైతే ఉన్నాయో వాటిని రాహుల్ గాంధీ గారు సమాజం ముందు పెట్టడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. రాహుల్ గాంధీ గారు సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యకపోతే ఇంకా 100 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండకపోయేది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి తెలంగాణ విద్యార్థుల ఆత్మ బలిదానాలను గుర్తించి